యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 605 గజాలు 5 లక్షలు అండి. కానీ కంపెనీ యానివర్సరీ సందర్భంగా మనకి 4 లక్షలకే 605 గజాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సైట్ వచ్చేసి మనకి నారాయణగేట్ దగ్గర ఉంది. సో లేట్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి, అన్ని వివరాలు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గజం వచ్చేసి 661 రూపాయలు మాత్రమే పడుతుందండి. ఇంత తక్కువ ధరకి తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా ఈ కాస్ట్లో అయితే మనకి గజం అనేది దొరకదండి. సో అట్లాంటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సైట్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ మీరు కేవలం ఇప్పుడు 4 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఫ్యూచర్లో దాదాపు 1 కోటి రూపాయల వరకు లాభం అయితే వస్తుందండి. అవును, ఇది నిజమండి. మీరు ఇప్పుడు 4 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎలా వస్తుందో నేను చెప్తాను వినండి. అయితే ఈ 605 గజాల్లో మనకి 30 శ్రీగంధం చెట్లు, 20 మలబార్ చెట్లు, 20 మహోగన్ని ప్లాంట్స్ అయితే వస్తాయండి. ఈ మలబార్ చెట్లు అనేది మనకి 6th ఇయర్లో క్రాప్కి అయితే వస్తాయి. అప్పుడు మనకి దాదాపు ఒక 5 లాక్స్ వరకు అయితే ఇన్కమ్ అనేది వస్తుంది. దాని తర్వాత ఈ మహోగని అండ్ శ్రీగంధం అనేది మనకి 12 ఇయర్స్కి అయితే క్రాప్కి వస్తాయండి. అప్పుడు మనకి దాదాపు 50 లక్షల వరకు అయితే ఇన్కమ్ అనేది వస్తుంది ఓన్లీ చెట్లపైన. సో అప్పటికీ ల్యాండ్ రేట్ కూడా చాలా పెరుగుతుంది, ఎందుకంటే మనకి ఇది మంచి డెవలపింగ్ సిటీలో ఉంది. ఈ వెంచర్ నుండి 5 కిలోమీటర్స్ దూరంలో అరుణ ఐస్ క్రీమ్ వాళ్ళది ఫ్యాక్టరీ అయితే 500 ఎకర్స్లో ఉందండి. ఇంకా ఇదే కాకుండా ఈ వెంచర్ నుండి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో హట్సన్ వాళ్ళది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా వస్తుందండి. అది కూడా మనకి 500 ఎకర్స్లో అయితే వస్తుంది. రెండింటి వల్ల మనకి దాదాపు 40,000 ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది ఇక్కడ. సో ఓన్లీ డైరెక్ట్గానే మనకి 40,000 ఎంప్లాయ్మెంట్స్ అంటే ఇండైరెక్ట్గా ఎంతమంది వస్తారో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఎంత డిపెండ్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ మనకి సెజ్ ఏదైతే నిమ్స్ అని చెప్పానో 13,000 ఎకరాల్లో వస్తుంది ఏదైతే చెప్పానో మీకు, అది మనకి ఇక్కడ నుండి జస్ట్ మనకి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. సో అది మనకి 13,000 ఎకర్స్లో రాబోతుంది. సో అది ఎంత డెవలప్ ఉంటుందో అండ్ చిన్న చిన్న సెజ్లకే మనకి ఈ నానక్రామ్ కూడా ఇటువంటి ఇంత డెవలప్ అయ్యే సిటీ మనకి ఇక అవుట్స్కట్లో 13,000 ఎకరాల్లో వస్తుందంటే ఏ రేంజ్లో డెవలప్మెంట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అది ముందు దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ వాళ్ళు మనకి అక్కడ ఒక బుల్లెట్ ట్రైన్ స్టాప్ కానీ ఇటువంటివి అయితే చాలా అయితే చేయడం జరిగింది. 6 లైన్ హైవే కూడా ఉంది మనకి నాందేడ్ వరకు. సో ఇవన్నీ డెవలప్మెంట్ గవర్నమెంట్ ముందుగానే చేస్తుంది. ఫ్యూచర్లో ఇక్కడ చాలా డెవలప్మెంట్ అవబోతుంది, ఎంప్లాయ్మెంట్ చాలా రాబోతుందని. సో లేట్ చేయకుండా స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి సైట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో లిమిటెడ్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది కూడా మనకి కంపెనీ యానివర్సరీ సందర్భంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్, థ్యాంక్ యూ.